హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ స్వీట్ రెసిపీ అండి బొబ్బట్టు ఈ బొబ్బట్ని చాలామంది చెప్తూ ఉంటారు చాలా దలసరగా వస్తుంది లావుగా వస్తుంది అనేసి దీన్ని మీరు ఈ టిప్స్ పాటిస్తూ వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తున్నట్లయితే కనుక మీకు ఈ బొబ్బట్టు చాలా పలుచగా చాలా టేస్టీగా వస్తుంది మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దామా అంతకన్నా ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి అప్లోడ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుని ఒక టూ అవర్స్ సోక్ చేసుకుని పెట్టుకుందాం మీకు టైం లేదు అనుకుంటే వన్ అవర్ సోక్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండికి పావు కప్పు కరాచీ రవ్వ వేసుకోవాలండి ఇక్కడ నేను పావు కప్పు కరాచీ రవ్వను తీసుకున్నాను బొంబాయి రవ్వ ఇది కొంచెం లావుగా ఉందండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సన్నగా మిక్సీ పట్టుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను కూడా మైదాలో వేసుకుని కలుపుకుందాం కరాచీ రవ్వను వేసుకోవడం వల్ల ఈ బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయండి నెక్స్ట్ దీనిలో నేను చిటికెడి సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత చిటికెడు పసుపు మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి కలర్ కోసం అని వేసుకుంటున్నాను నేను దీనిలో ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాం ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పలచని డోలా కలుపుకోవాలి ఈ విధంగా పలచని డోలా కలుపుకుందాం ఇప్పుడు మనం దీనిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మీరు కావాలంటే నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుని వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా చేతితో మసాజ్లా చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం దీన్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఈ విధంగా సోక్ చేసి పెట్టుకుందాం మనం ఈ పిండిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మన ఈ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి టూ అవర్స్ అయింది చూస్తున్నారు కదా చేతితో ఈ విధంగా మెదిపినట్లయితే ఎంత ఈజీగా విరిగిపోతున్నాయో ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో వేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో పప్పు మునిగేంత వరకు మనం దీనిలో వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుందాం పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం వాటర్ని విడిగా పప్పు విడిగా సపరేట్ చేసుకుందాం ఈ విధంగా సపరేట్ చేసుకున్న వాటర్ని మీరు పారబోయనవసరం లేదండి దీన్ని మీరు రసంలో కానీ పప్పుచారులో కానీ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక పాన్ తీసుకున్నాను దీనిలో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెల్ట్ చేసుకుందాం ఈ బెల్లం మెల్ట్ అయింది ఇప్పుడు దీనిలో రెండు యాలకులు వేసుకుందాం నెక్స్ట్ దీనిలో హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకుందాం ఇది టోటల్ ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ దీనిలో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా దీనిలో వేసుకుందాం దీనిని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మరి ఎక్కువసేపు అవసరం లేదండి దీనిని మీరు బాగా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాం ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్లా తయారు చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక డోలా తయారు చేసుకుందాం త్రీ అవర్స్ అయింది ఇప్పుడు మనం దీన్ని మరొకసారి ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మసాజ్లో చేసుకుందాం ముందుగా ఇక్కడ ఒక పాలిథీన్ తీసుకుని దీని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వన్ టీ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిలోంచి కొద్ది భాగాన్ని దీనిలో తీసుకుందాం ఇప్పుడు దీన్ని రెండు చేతులతో వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణం నుంచి ఎంత పిండి అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పూర్ణం కూడా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉన్నట్లయితే కనుక తీసుకుని దీన్ని ఒక రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ముందుగా ఒక చిన్న పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి పిండినంతా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీని మీద వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొక పాలితీన్ పేపర్ పెట్టుకుని దీన్ని రెండు చేతులతో ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒత్తుకోవాలి మీరు ఈ విధంగా చేసినట్లయితే కనుక బొబ్బట్ అనేది ఎప్పుడూ దలసరిగా రాదండి చాలా పల్చగా వస్తుంది ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పాలిథిన్ని రిమూవ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఉన్నటువంటి తవా మీద ఈ విధంగా తీసుకుని వేడివేడి తవా మీద వేసుకుందాం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని కాల్చుకుందాం దీని మీద నేను నెయ్యి యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు ఎంత ఆయిల్ ఎక్కువ వేసుకుని చేసుకున్నట్లయితే ఈ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని రెండవ వైపు టర్న్ చేసుకుందాం రెండవ వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని అట్ల ఈ విధంగా సైడ్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల బాగా కాలుతుంది ఇది చక్కగా కాలిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నింటినీ కూడా తయారు చేసుకుందాం వీటిని మీరు నెయ్యితో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్